తెలంగాణలో పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం వరంగా మారిందని దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు. గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన వెల్లడించారు. దర్పల్లి మండల పరిధిలోని కేసారాం, చల్లగరిగ, దుబ్బాక, రేకులపల్లి గ్రామాల్లో స్థానిక జెడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్మోహన్, ఎంపీపీ నల్లసారిక, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్ తో కలిసి పర్యటించారు. ఆయా గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ లైట్లను స్థానిక సర్పంచ్లతో కలిసి ప్రారంభించారు. కేసారం, చల్లగరిగ, దుబ్బాక, రేకులపల్లి, దర్పల్లిలో హైమాస్ లైట్లు ఏర్పాటు చేయడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అంతేగాక కేసారం, చల్లగరిగ గ్రామాల్లో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ప్రభుత్వం లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తుందని తెలిపారు. ఆసరా పింఛన్లు, రైతు బీమా, రైతు బంధు పథకాలు పేదలకు అండగా నిలుస్తున్నాయని చెప్పారు. గ్రామాల్లో హైమాస్ లైట్లు ఏర్పాటు చేయడంతో పట్టణాల మాదిరిగా దర్శనమిస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ నల్లసారిక హనుమంత్ రెడ్డి, సొసైటీ చైర్మన్ రాజేందర్ రెడ్డి, తెరాస మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, ఆయా గ్రామాల సర్పంచ్లు సంగీత, భాస్కర్, శిరస్సు వెంకటేష్, రమేష్, ఉప సర్పంచ్ ప్రతాప్ గౌడ్, నవీన్ రెడ్డి, ఎంపీటీసీ గూగుల స్వామి, వీడీసీ చైర్మన్లు నూకల రమేష్, మోహన్ రెడ్డి, తెరాస గ్రామాల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, శేఖర్ రెడ్డి, తెరాస నాయకులు పుప్పాల సుభాష్, మహేందర్, దత్తు తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి మండలానికి సంబంధించి దుబ్బాక, చల్లగరిగె మరియు మైలారం, కేశారం విలేజెస్లో హైమాస్ లైట్ ప్రారంభం చేసుకోవడం జరిగింది. మరి అదే కోవలో ఈరోజు సాయంత్రం ఇక్కడ సీతాయిపేట విలేజ్లో 3 హైమాస్ లైట్లు ఒక స్టార్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఒక్కొక్క హైమాస్ లైటు 150,000 రూపాయల వినియోగిస్తుంది. మరి దీనికి సహకరించినటువంటి మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఈ హైమాస్ లైట్ల వల్ల మరి ఎక్కడనైతే డార్క్గా ఉన్నటువంటి ఏరియాలు, చీకటిగా ఉన్నటువంటి, జనసంచారం ఎక్కువ ఉన్నటువంటి ఏరియాల్లో ఇటువంటి లైట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనివల్ల అసాంఘిక కార్యకలాపాలు కావచ్చు, మరి ఇంకా ఇతర ఏదున్నా కానీ ఆ గ్రామానికి ఒక అందం తెచ్చే విధంగా మరి హైమాస్ లైట్లు దోహదం చేస్తూ ఉన్నాయి. మరి ఇంత సుందరంగా మన దర్పల్లి మండలాన్ని తీర్చిదిద్దుతున్నందుకు ఎమ్మెల్యే గారు, శ్రీ బాలిరెడ్డి గోవర్ధన్ గారికి, మరి మా ముఖ్యమంత్రి గారికి, అందరికీ కూడా పేరు పేరున మా దర్పల్లి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజామాబాద్ రూరల్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను.